హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్మరైజింగ్ హ్యాండ్స్. ఇవాళ నేను ఒక చిన్న కిచెన్ టిప్ తోటి వీడియో తీస్తున్నాను. ఏంటంటే, కింద పడిపోయిన గుడ్డుని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, జనరల్గా అది మా ఎత్తేసి పోసిన కడిగిన ఇల్లంతా వాసన వస్తుంది కదా, ఆ వాసన లేకుండా సర్ఫేస్ అంతా క్లీన్ అయిపోవాలి అంటే మీరు ఏం చేయాలంటే, గుడ్డు పగిలి కింద పడ్డ వెంటనే దాని మీద ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేసేసి ఒక గంట గంటన్నర అలా వదిలేశారంటే ఉప్పు అంతా పీల్ చేసుకుని ఒక గట్టిగా అట్టలాగా అవుతుంది అన్నమాట. అట్టలాగా అవ్వకపోయినా కొంచెం గట్టిగా అవుతుంది, మనం చీపుర్తో ఎత్తేసుకుని బయట పడేసుకోవచ్చు, లేదా మొక్కల్లో అన్నా వేసేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే, ఇంట్లో నీసు వాసన రాదు, మనకి క్లీన్ చేయటం కూడా ఈజీ అన్నమాట. అయితే నేను ఇది చేసాక క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయానండి. ఏదో పనిలో హడావిడిలో ఉండి మామూలుగా క్లీన్ చేసి పడేసిన తర్వాత గుర్తొచ్చింది. సో నేను ఆ ఒక్క వీడియో పెట్టలేకపోతున్నాను, బట్ ఇది 100% కన్ఫర్మ్డ్గా చెప్తాను, క్లీన్ అయిపోద్ది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా ఈ టిప్ పాటించి చూడండి, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.